మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్. టూ డేస్ నుండి కనిపించట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? తనకేమై ఉంటుంది? తనకి ఏమై ఉండదు కదా. మీ పక్క ఫ్లాట్లో ఉండే రాజు ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలీదు. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మీరు తనకి ఏమవుతారో చెప్పలేదు. ఫ్రెండ్. మీ పేరు? విక్రమ్. మీరు ఎక్కడుంటారు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అంటే తన ఇంటికి వచ్చాక మీ డీటెయిల్స్ అడిగితే చెప్పాలి కదా, అందుకే. విక్రమ్ వచ్చాడని చెప్పండి చాలు. సూరిబాబు చెప్పండి సార్. అక్కడ పెట్టేసి వెళ్ళండి సార్, బయటికి వెళ్తున్నాను, రాగానే చేసి పెడతాను. అది కాదు సూరిబాబు, అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పుడే కావాలి. టైంకి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు సార్, ఇప్పుడు ఏం చేద్దాం? పర్లేదు సూరిబాబు, నాకు అరేంజ్ చేసుకోవడం వచ్చు, నేను చేసుకుంటా, నువ్వు వెళ్ళు. మీరు చేసుకోవడం బాగోదు సార్. ఇంట్లో బాగోపడానికి ఏముంది, నీకు పని ఉంది, నువ్వు బయటకు వెళ్తున్నావు, అందులో ఏం తప్పలేదు. కానీ అలా అనుకుంటారు చూసావా, ఆ మైండ్ తప్పు. మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఓకే సార్. ఓకే. ఐరన్ బాక్స్ ఏమైంది? నేను బయటకు వెళ్తున్నాను కదా సార్, బొగ్గులారు పేసాను, అందుకే ఇది తీసుకొచ్చాను. సరేలే, నువ్వు వెళ్ళి. ఓకే సార్. అన్నా, హలో, నిన్నే పిలిచింది. నా పేరు అన్నా కాదు, రాజ్. సరే రాజ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇది కొంచెం ఐరన్ చేసి పెట్టు. అరే, నాకు ఆఫీస్కి టైం అవుతుందంటే అది పక్కన పడేసి ఇది ఐరన్ చేస్తావేంటి? ముందేది చెయ్యి, చెయ్యి. ఇదిగో బాబు. హలో బాబు. అర్థమైంది, నీ పేరు బాబు కాదు, రాజ్, అంతే కదా? సర్లే, కానీ ఆ బైక్ తర్వాత క్లీన్ చేసుకో, వచ్చి స్కూటీ క్లీన్ చేయి. దా. హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేశారా?
బైక్ క్లీన్ చేస్తున్నాను అన్న, కింద వాచ్మెన్ ఉన్నాడు కదా. బ్రేక్ఫాస్టా? చేసేసాను, ఆఫీస్కి వెళ్ళడమే లేట్. ఇంకేంటి నాన్న? బా సరే నాన్న, టైంకే తింటాను. ఓకే నాన్న. అయిపోయింది మేడం. సరే నాన్న, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. గుడ్ జాబ్, బాగా క్లీన్ చేసావు. రోజు ఇలానే క్లీన్ చేయి. ఏంటి, నేనా? అందుకేగా 500 ఇచ్చింది. మొన్న ఇస్త్రీ ఆన్ చేసింది, ఈరోజు క్లీనర్ చేసింది. ఇలానే వదిలేస్తే ఇంక ఈ మహాతల ఇంకేం చేస్తుందో. సూరి. చెప్పండి సార్. సార్ ఈరోజు మా వాడి స్కూల్ ఫస్ట్ డే సార్. ఫస్ట్ డేనే లేట్కి వెళ్తే బాగోదు. ఈరోజుకి మీరు చేసుకోండి సార్. అది సర్లే, మనమే చేసుకుందాం. ఎప్పుడు హీట్ అవుద్దిరా బాబు ఇది. త్వరగా ఐరన్ చేసుకుందాం, లేదంటే తను వచ్చి తన బట్టలు ఐరన్ చేయమంటది. ఏంటి రాజ్, కొత్తగా చెప్పాలా? ముందు నాది ఐరన్ చేయాలి, తెలీదా నీకు? సార్ మీరు చేస్తున్నారేంటి సార్? అది అదేంటి, తను ఇక్కడ వాచ్మెనే కదా. సార్ వాచ్మెన్ ఏంటి మేడం, మీరుండే అపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ ఫ్లాట్లో ఉంటారు. మీరైనా చెప్పాలి కదా సార్. మీరు రండి సార్, నేను చేసి పెడతాను. అప్పుడు ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదు. ఏంది ఇదిగోండి మేడం, డబ్బులు రేపిస్తాను. ఓకే మేడం. ఒకసారి వెళ్ళి చూద్దాం. బయట చెప్పులు లేకపోతే రూమ్లో లేడన్నట్టు కాదుగా. ఒకసారి డోర్ బెల్ కొట్టి చూద్దాం. నేను అనుకున్నది కరెక్టే అయితే. ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నారు? రాజేమన్నా కనిపించాడా? ఇప్పుడే పైన చూశాను. ఓకే మేడం, వెళ్ళి సారీ చెప్తాం. బట్ ఎలా తీసుకుంటాడో ఏంటో. వ్యూ చాలా బాగుంది కదా. ఇలా చెప్పి మళ్ళీ నా చేత ఐరన్ చేయించుకుందామన్నా? అందుకే కదా సారీ చెప్దామని వచ్చాను. ఈ మధ్య మాట్లాడితేనే ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అర్థం చేసుకోవడానికి నేమన్నా సైక్రియాట్రిస్ట్నా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అందుకే తప్పు చేశాక తప్పు అని తెలిసి సారీ చెప్పడానికి వచ్చాను. వచ్చినప్పుడు నేను చెప్తున్నావు సారీ చెప్పడానికి వచ్చానండి, ఇప్పటికీ సారీ చెప్పలేదు.
సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నా పేరు అనన్య. రాజ్. సో ఇప్పుడు చెప్పు, నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు వాచ్మెన్ కాదు అని? నేను అదే ఆలోచిస్తున్నా, మీరు వచ్చే ముందు వరకు కూడా. అదే ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. అరే పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమైంది? నా ఫోన్లో మీ నంబర్ లేదండి. దీనికేనా? మళ్ళీ ఏమైంది పద? బాయ్ బాయ్. వీడెవడికో షుగర్ ఉన్నట్టుంది, తలుపు తీసే వరకు ఆగలేకపోతున్నాడు. నువ్వా? ఇంకెవరు అనుకున్నావు? ఎవరు లేరులే, కానీ ఎందుకు వచ్చావు చెప్పు. అంటే అది నాకు డ్రీమ్ వచ్చింది, మన ఇద్దరు కాఫీ తాగుతున్నట్టు కబుర్లు చెప్పుకుంటున్నట్లు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అయినా నీకెందుకు అంతటెక్కు? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళలేదా? అంటే అది నాంచకుండా ఏంటో చెప్పు. నాకు ఆ డ్రీమ్ నిజం చేయాలనిపిస్తుంది. మీరు అంటారా అంటారా? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. రాజ్, అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఇంత స్పీడ్గా ఉంటాయని తెలియదు. మళ్ళీ ఏముంటుందో చెప్పు. అది మరి ఇప్పుడు నువ్వు నాంచుకో, చెప్పు. నీకు డ్రీమ్లో ఏ డ్రెస్లో కనిపించానో చెప్తే ఆ డ్రెస్ వేసుకొని వద్దామని. లాంగ్ ఫ్రాక్ అని గుర్తుంది కలర్. కలర్ సరిగ్గా గుర్తులేదు. సంతోషించాం. మీ డ్రెస్ చాలా బాగుంది. మీరు చెప్పిన డ్రెస్సే కా, అందుకే బాగుంది. అది నిజమే కదా. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇప్పుడు పాలు పెట్టలేదే, ఏం చేద్దాం? సర్లే, కిందకి లేచుకుందాం. యాక్చువల్గా ఆ రోజు షాపులన్నీ బంద్ ఉన్నాయి, అందుకని. ఎవరు చూడలేదు కదా.
వెయిటర్ మెన్యూ తీసుకురా. సార్ మెన్యూ ఎక్కడ పోయిందా? ఏ నాటకాలు ఆడుతున్నావా? సారీ సార్, 1 మినిట్ తీసుకొస్తాను. భలే వారు సార్ మీరు. నువ్వంత సీరియస్గా చూడకు. దేనికి? మీరు సీరియస్గా ఉంటే చాలా బాగుంటారు. నవ్వితే ఇంకా బాగుంటారు. సార్ ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దు, బిల్ తీసుకుంటా. ఓకే సార్. అవును, ఇంతకీ నువ్వేం చేస్తుంటావో చెప్పలేదు. ఇక్కడే టెక్ మహేంద్రా ఉంది కదా, దాంట్లో జాబ్ చేస్తున్నా. ఓ, నేను కూడా నియర్ బై డెలాయిట్ ఉంది కదా, అక్కడే వర్క్ చేస్తున్నా. అవునా? బిల్ సార్. అరే ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను నీకు. హాయ్ చెప్పండి. అవును, మీ ఆఫీస్ మా ఆఫీస్ పక్కపక్కనే కాబట్టి రేపటి నుండి ఆఫీస్కి కలిసి వెళ్దాం, ఏమంటావు? మీకు ఓకే అంటే నాకు ఓకే. ఏదో చెప్పాలని పిలిచి అలా సైలెంట్గా ఉన్నావేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా లేట్ చేసావు, ఆ మాట ఏదో చెప్పేరా? పర్లే చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అడిగావు కదా, అది చెప్పాల్సిన టైం వచ్చింది. మన లైఫ్లో ఒక వ్యక్తిని కలిసినప్పుడు మన నోటి మాట ఆగిపోతుంది. నా లైఫ్లో అది నేనేం చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు పడుకునే ముందు జ్యువెలరీ ఎందుకని తీసి పడుకోవు? ఇవి మా అమ్మవి. చిన్నప్పుడు నేను ఎవరి దగ్గర నిద్రపోయేదాన్ని కాదు, మా అమ్మ చనిపోయాక ఆమె జ్ఞాపకంగా ఉన్నవి ఇవే. అందుకే నిద్రపోయేటప్పుడు ఇవి పెట్టుకొని పడుకుంటే ఆమె నాతోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది, అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను.
అమ్మంటే అంత ఇష్టమా? అమ్మ అంటే అందరికీ ఇష్టమే, కాకపోతే అందరికీ 100% నాకు 1% ఎక్కువ. మీ అమ్మ తర్వాత అంతలా ఎవరిని ఇష్టపడలేదా? లేదు. నేను నిద్రపోయే వరకు ఉండొచ్చు కదా. నేను రాజుని చివరగా చూడటం అదే రోజు అవుతుందని ఆ రోజు నాకు తెలియదు. నేను రాజుని చివరగా చూసింది ఆఫీస్ దగ్గర. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం. కళ్ళు కనిపించట్లేదా నీకు? రాజ్, నువ్వేంటి ఇక్కడ? నీకోసం 5 డేస్ నుంచి వెతుకుతున్నాను తెలుసా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? రాజ్, నిన్నే రాజ్ నీతోనే మాట్లాడుతుంది. శంకరన్న, రాజు ఎక్కడే ఉన్నాడన్నా? అతనెవరు? నేను చెప్తాను, నువ్వు పండితి. అరే, అతనెవరు? ఫస్ట్ నువ్వు పండితి. నువ్వు పోనీ పోనీ ఫాస్ట్గా. కొడుకు మళ్ళీ మిస్ అయ్యాడు. నీకోసం రూమ్ దగ్గరికి చాలా మంది వచ్చేస్తున్నారు. ఇంతకుముందేమో ఒకటి నీ వెంట పడుతున్నాడు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు మైండ్ పాడైపోతుంది. అసలు ఏం జరిగింది చెప్పు. నేను ఇంతలో నోచించుకుని అడుగుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంటి? నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు. ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు? ఇది కోపం కాదు, భయం. నీకేమైపోతుందో అని భయం. నాకు నిన్ను కోపడ్డం తెలీదు, ప్రేమించడం మాత్రమే తెలుసు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. నీ దగ్గర ఒక నిజం లాంటి అబద్ధం దాచాను. నీకు చెప్పినట్టుగా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కాదు, ఐఎమ్ అన్ఎంప్లాయిడ్. నేను నిన్ను రోజు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాక నేను ఏం చేస్తానంటే, ఎంఐ పైన 20,000. Don't really
has gone on a route finding mission again. పది రోజుల్లో 100,000 రూపాయలు కట్టలేదనుకో, నీకు నా గురించి తెలుసుగా. రాజ్, ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, నేను నీకోసం బయట వెయిట్ చేస్తున్నాను. అవునా? నేను ఒక 30 మినిట్స్లో వస్తాను, కొంచెం వెయిట్ చేయవా ప్లీజ్, కొంచెం వర్క్ ఉంది. డబ్బులు ఎలా కట్టాలి ఇప్పుడు? అన్న నేను అడిగితే ఇస్తుందంటావా? వద్దులే, బాగోదు. ఛే, దీని అమ్మ అనవసరంగా పెట్టింది సార్. ఈ డబ్బా ఈడొచ్చాడేంటి ఇప్పుడు? చూశాడంటావా? బా, అది జరిగింది. నా ఫ్లాట్కి వచ్చేవాళ్ళు, నా వెనక పడేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళే. ఇంత జరుగుతున్నావు నాకు ఏ రోజు చెప్పలేదు? అసలు ఇంత ప్రెషర్ పెట్టుకుని నా ముందు నవ్వుతూ ఎలా ఉండగలిగావు? అప్పుడప్పుడు చెప్పేవాడిని కదా, ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైంది, అది ఇదే. పదా. ఎక్కడికి? చెప్తాను పదా. ఎక్కడికి? చెప్తాను, కూర్చో. అన్న, ఎవరో వచ్చినట్టున్నారన్న. వికీ, ఈ సెటప్ అంతా లోపల అరేంజ్. ఓకే. రేయ్, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అదేంటి చార్జర్? రేయ్ వినోద్, వినోద్, రేయ్ ల్యాప్టాప్ ఇవ్వు. ఎవరు నువ్వు? శంకర్ ఉన్నాడా? అన్న, అమ్మాయినా తెలుసు, మన రాజ్గడ్ అపార్ట్మెంట్లోనే ఉంటుంది. శంకర్ ఉన్నాడా? నేనే శంకర్ని, నువ్వు అడుగుతున్న శంకర్ నేనే. ఏంటి విషయం? రాజ్గడ్ వచ్చాడన్న. రేయ్, ఎంత కట్టాలి? 1 lakh. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఇంతకీ వాడికి నువ్వేమవుతావో చెప్పలేదు.
ఏంటోరా, మంచి అమ్మాయిలందరూ ఇలాంటి వాళ్ళకే పడుతుంటారు. మనలాంటి మంచి వాళ్ళకి ఎందుకురా పడరు? ఏ కాదా? అవునన్నా. మరి నీ లుక్ ఏంట్రా కాదంటుంది? నీకు తెలుసు కదన్నా నా లుక్స్ గురించి. మనం ఎంత ఆలోచించినా జరిగిందని మార్చలేం. ప్రెజెంట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తాను, నీకు నచ్చితేనే తీసుకో, లేదంటే వద్దు. నువ్వు చెప్తున్నావు అంటే అది ఖచ్చితంగా మంచిదే ఉంటుంది. మళ్ళీ చెప్పడం ఎందుకు? నువ్వేం చెప్తే అదే చేస్తా. అలా కాదు, నేను చెప్తాను, నీ డెసిషన్ నాకు ముఖ్యం. సరే, నువ్వు చెప్పిన అబద్ధం నిజం చేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పిన ఇన్స్టిట్యూట్ ఇదే. నువ్వు వెళ్ళి నా పేరు చెప్పు చాలు, నేనంతా మాట్లాడేశాను. నువ్వు రావట్లేదా? లేదు, నాకు క్లయింట్ కాల్ ఉంది, ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. సరే సరేనా, బాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నా పేరు బాలు. నీ పేరేంటి? రాజ్. రాజ్, ఎక్కడుంటావు? మన జాతి కాదు. అరే మామా. చెప్పురా. నీకో విషయం చెప్పాలరా మామా, నువ్వు వరకు చెప్పొద్దు. ఓకేరా. నైట్ మ్యాచ్ చేసాం మామా, 50,000 వచ్చాయి. రే మామా, ఈ విషయం ఇంత లేట్గా రా చెప్పేది, పార్టీ కర్రా. మన రెగ్యులర్ స్పాట్కి వచ్చాయి. ఓకే మామా, అమ్మేద్దాం. ఓకేనా? సరే. తను ఇన్స్టిట్యూట్లో బిజీగా ఉండుంటాడు, ఫోన్ సైలెంట్లో ఉందేమో. హలో రాజ్. ఓకే అండి. నేను నిన్ను తరుముకుంటూ వచ్చింది దానికి కాదు అన్నా, అంటే చంపేస్తారన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఇంకొక మాట మాట్లాడావంటే ఇప్పుడే చంపి పడి దొప్పుతా. నేను చెప్పేదే విను. ఇవి మా అమ్మ నగలు, ఇవి తీసుకొని రాజ్ను వదిలేయండి అన్నా. నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నా, రాజ్ మీకు కనిపిస్తే మాత్రం తన కోసం ఒక ప్రాణం తప్పిస్తుందని చెప్పండి. ఏంటి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నన్నేం అడగలం లేదా? నీకంతా తెలుసా? నాకు తెలుసు. నా మీద కోపం రావడం లేదా? నీకు తెలుసు కదా, నిన్ను ప్రేమించడం తప్ప కోప్పడడం తెలీదు.
అయినా నాలంటోడి కోసం మీ అమ్మ నగలమ్మడం ఏంటి? నువ్వు ఒకసారి అడిగావు కదా మీ అమ్మ తర్వాత నువ్వెవరిని ఇష్టపడలేదా అని. మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టపడ్డాను నిన్ను. కాదు, ప్రేమించాను. ఐ లవ్ యూ. నేను ఏదైనా తప్పు చేస్తే రెండోసారి చేయను అని చెప్పడానికి ఐ లవ్ యూ చెప్తాను.